దేశంలో పుట్టి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నటువంటి కరోనా ఇది మనుషుల ప్రాణాల పరంగా అయితే గనక కొంతవరకు బెటరే కానీ దీని వ్యాప్తి వల్ల క్రైసిస్లో పడిపోయి ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి జీవన విధానం అనేక వ్యవస్థలను కుప్పకూల్చింది. సరే చైనా దాన్ని ఎలాగ వదిలింది ఇవన్నీ పక్కన చర్చ అయితే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వ్యవహార కార్యకలాపాలు ఎలా దెబ్బతిన్నాం అనేటువంటిది చెప్పుకున్నాం. మనమే కాదు అగ్రరాజ్యం అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున దివాళా వ్యవహారాలతో గిలగిలలాడిపోతుంది అమెరికా అనేది తాజాగా తేలుతున్నటువంటి అంశం. అక్కడ బ్యాంకులకి దివాళాలు ప్రకటిస్తున్నటువంటి సంస్థలలో నిస్సాన్ మోటార్ కంపెనీ క్లోజ్ డౌన్ అవుతోంది. బిగ్గెస్ట్ కార్ రెంటల్ కంపెనీ హెడ్జ్ బ్యాంక్రప్ట్స్ కింద అనౌన్స్ చేసుకుంది. అలాగే బిగ్గెస్ట్ ట్రక్కింగ్ కంపెనీ కామ్కార్ ఆల్రెడీ 4000 ట్రక్కులు ఉన్నటువంటి సంస్థ అది మూసివేత ప్రకటిస్తోంది. ఓల్డెస్ట్ రిటైల్ కంపెనీ జేసీ ఫెన్నీ ఇది ఆల్రెడీ తేడా ప్రకటించుకుంది నష్టాల్లో ఉన్నామనేది. బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్ వారెన్ బఫెట్ $50 బిలియన్ 2 నెలలుగా నష్టపోయామని చెప్తుంది. బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ బ్లాక్ రాక్ డిజాస్టర్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ దే మేనేజ్ ఓవర్ $7 trillion వాళ్ళది. అట్లాగే బిగ్గెస్ట్ మాల్ ఇన్ అమెరికా మాల్ ఆఫ్ అమెరికా స్టాప్డ్ పేయింగ్ మార్టగేజ్ పేమెంట్స్ ఆల్రెడీ. ఇంకోవైపున మోస్ట్ రెప్యుటబుల్ ఎయిర్లైన్ ఇన్ ద వరల్డ్ ఎమిరేట్స్ 30% సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. US Treasury printing trillions to try to keep the economy on life support. Their balance sheet will become $7 trillion. Estimated number of retail stores closing in 2020 to 12,000 to 15,000. The following are big retailers that have announced closing: J. Crew, GAP, Victoria's Secret, Bath and Body Works, Forever 21, Sears, Walgreens, GameStop, Pier 1 Imports, Chico's, Models, AC Moore, Bose, Art Van Furniture, Olympia Sports, Kmart, Specialty Cafe and Bakery. ఇలాగ చూసుకుంటే పెద్ద ఎత్తున నష్టాల పాలైపోయినటువంటి పరిస్థితి కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి దారుణమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి కారణమైనటువంటి వైరస్ ఇంకా చావలేదు చంపుకు తింటోంది వ్యవస్థలని. ఇదే ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతం ప్రపంచం అంతా చర్చించుకుంటోంది.